తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ శాఖల చొరవతో ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఫైల్కు రాష్ట్రపతి ఆమోదం లభించిందని తాపస్ జగిత్యాల జిల్లా శాఖ గురువారం జగిత్యాలలో ర్యాలీ నిర్వహించి సీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తాపస్ చొరవతో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడులతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి దేవయ్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయిన్లేని నరేందర్రావు, ఉడ్నాల రాజశేఖర్, రాష్ట్ర నాయకులు ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా నాయకులు గడ్డం మహిపాల్ రెడ్డి, బి ఆనందరావు, అశోక్రావు, మదన్మోహన్ రావు, శ్యాము, రఘునందన్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యల్లో దశాబ్దాల తరబడి ముందుండి సమస్యల సాధనలో సాధించడంలో సఫలీకృతమైందని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏకీకృత సర్వీ అన్ని సమస్యలతో పాటు ఏకీకృత సర్వీస్ సాధన అనేది చాలా కష్టతరమైనటువంటి పని. గత దశాబ్దాల కాలం నుండి ఉపాధ్యాయులు ఎప్పుడు ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఒకటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుండి ఉపాధ్యాయులందరినీ విముక్తులు చేయడానికి కేంద్రం రాష్ట్రంతో సంబంధం ఉన్నటువంటి ఈ యొక్క సమస్య. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు సాధించడం అనేది చాలా ఈజీ. మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల యొక్క ఐక్యతతో కేంద్రానికి ప్రాతినిధ్యం చేసి సాధించేటువంటి సమస్య. మరి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, తెలంగాణలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉమ్మడిగా ఉండి మరి మాకు అనుబంధంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర మంత్రుల యొక్క సహకారంతో నాటి నుండి నేటి వరకు సాధించేంత వరకు కూడా వివిధ దశల్లో పోరాటం చేస్తూ మరి ప్రధానమంత్రి గారి యొక్క ఆమోదం తెలిపేంత వరకు, రాష్ట్రపతి యొక్క ఆమోదం తెలిపేంత వరకు ప్రత్యక్షంగా ప్రధాని కార్యాలయం వద్ద, రాష్ట్రపతి యొక్క భవన్ వద్ద ఉండి ఈ సాధనలో ముందుండి సాధించడం అని చెప్పేసి ఈరోజు గర్వించదగ్గటువంటి విషయము. మరి భవిష్యత్తులో కూడా మహిళా ఉపాధ్యాయులకు కానివ్వండి, పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల సాధనలు కానివ్వండి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఎప్పుడు ముందుండు ఒక సమస్యల మీద కాకుండా మరి సామాజిక బాధ్యతలను కూడా సాధిస్తుంది, నెరవేరుస్తుంది అని చెప్పేసి నవభారత నిర్మాణం కోసం ముందుండి పోరాడుతుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తల్ల జగిత్యాల జిల్లా పక్షాన తెలియజేస్తుంది. రెండు దశాబ్దాల కళ నెరవేరింది. నేడు రాష్ట్రపతి గారు తెలుగు రాష్ట్రాల యొక్క టీచర్ల యొక్క ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై సంతకం చేయడంతో 120,000 మంది ఉపాధ్యాయ ప్రయాణం కలిగి ఉంది. టీచర్స్ ప్రయాణం కాదు, వల్ల పర్యవేక్షణాధికారుల పోస్టులు అయినటువంటి ఎంఈఓ, డిప్యూటీఓ, జూనియర్ లెక్చరర్లు మరియు ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు ఆయా పాఠశాలలకు రానున్నాయి. ఆయా పాఠశాలలకు పర్యవేక్షణాధికారుల పోస్టులు రావడంతో పాఠశాలలు బాగుపడనున్నాయి. మరి ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, అట్లాగే బండారు దత్తాత్రేయ గారికి, ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరియు విద్యాశాఖ మంత్రులకు, అక్కడ ఉన్నటువంటి 5 అధికారులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఇరు రాష్ట్రాల ప్రమోషన్లు లేవు, అలాగే బదిలీ సరిగా లేవు, కనుక ఈ సమస్యను పరిష్కరించినటువంటి ప్రతి ఒక్కరికి, అధికారులకు, రాజకీయ నాయకులకు, పదవులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో విద్యారంగం యొక్క అభివృద్ధికి మా సంఘం కృషి చేస్తుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున స్పష్టం చేస్తూ రాబోయే కాలంలో ఉపాధ్యాయులు ఉమ్మడిగా ఉండి ఉద్యమాలు చేస్తూ సమస్యల సహజం ముందుండాలని కోరుకుంటూ జిల్లా శాఖలో ఈరోజు సమరాలు చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏకీకృత సర్వీస్ రూల్స్ కొరకు ఆమోదం తెలుపుతూ రెండు రాష్ట్రాలు తీసుకుపోయి కేంద్రం లోపల పెట్టినప్పుడు ఈ యొక్క తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాన్ని మరి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి యొక్క వారికి కలిసి వారం రోజుల నుంచి అక్కడనే ఉండి మకాం వేసి ఈ యొక్క రూల్స్ సర్వీస్ రూల్స్ వచ్చే వరకు మరి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సంతకాలు చేపించి తీసుకొచ్చినటువంటి మా యొక్క రాష్ట్ర సంఘానికి మరియు వివిధ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క ఏకృత సర్వీసు వల్ల ఎంతోమంది, అంటే 2 రాష్ట్రాల లోపల 3 లక్షల పైచీలకు ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ యొక్క సర్వీస్ రూల్స్ వర్తించడం వల్ల పదోన్నతులు వస్తున్నాయి. విద్య అనేటువంటి మంచి బలోపేతం అవడానికి కారణమవుతుంది. ప్రభుత్వ పనులు అనేటువంటివి ఇలా బలోపేతం కావాలని అంటే ఉన్నటువంటి పర్యవేక్షణ అధికారులు కూడా ఇవ్వడం వల్ల ఇవాళ మంచి నాణ్యమైనటువంటి విద్య అందిస్తుంది. కాబట్టి ప్రభుత్వంకు మరి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి జరిగిపోతున్నటువంటి ఈ సర్వీస్ రూల్స్ ఈరోజు రాష్ట్రపతి సంతకం ద్వారా రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క కృషి ఎనలేనిది. మా సంఘ పక్షాన మా అధికార పార్టీ అయినటువంటి బీజేపీ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి యొక్క కృషి వల్ల కూడా మేమెంతో ఈ ఏకీకృత సర్వీసులు తెచ్చుకుని లాభపడ్డాం. బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు మన వెంకయ్యనాయుడు యొక్క కృషి ఫలితంగా ఈరోజు మా సంఘ పక్షాన పోరాడుతూ ఈ సర్వీసులు సాధించడం మేము ఒక గొప్ప విజయంగా భావిస్తూ